ವ್ಯಾಸ ಭಾಗವತ ಮಹಿಮನೋದಯಗ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಭಾಷ್ಯವು ವಿಮತೆ ವ್ಯಾಸ ಭಾಗವತ ಮಹಿಮನೋದಯಗ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಭಾಷ್ಯವು ವಿಮತೆ ವೈಷ್ಣವಾಗ್ರಿ ಫಲವು ಈ ಭಾಷ್ಯವು ವಿನಿ ಪ್ರೇಮ ಭಕ್ತಿ ಫಲವು ಪ್ರಿಯವೂ ಗಗುನರೇ ಚೆಪ್ತಾ ಗಾನಿ ಮೊಟ್ಟವಲ್ಲಿ ನಾ ಪ್ರಶ್ನೆ ಸಮಾಧಾನ ಚೆಪ್ಪಂಡಿ మా ప్రశ్న ఏమిటి? మీరు యమభటులు అంటే యమరాజు యొక్క సేవకులము దాసులము వారి భటులము అంటున్నారు. ఇంతకీ యమధర్మరాజు అంటే ఆయన మహానుభావుడు, ధర్మాన్ని తెలిసినవాడు. మీకు ధర్మం గురించి ఎంత తెలుసు చెప్పండి. అసలు ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, ఎవరిని దండించాలి, ఎవరిని దండించకూడదు, పాపాలు చేస్తే వాళ్ళందరూ కూడా దండనీయులేనా, కామ్యకర్మలు చేస్తే వాళ్ళందరూ కూడా దండనీయులేనా, దండనీయులు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటూ టకటక ప్రశ్నిస్తారు. అన్నప్పుడు వాళ్ళు కాస్త తట్టుకుని, ఏదైతే వేదంలో చెప్పబడిందో వేద నిర్దేశమైన కర్మ ఏ ధర్మము, వేదంలో చెప్పబడినటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అది అధర్మము. ముఖ్యంగా ఈ జగత్తులో సూర్యుడు, చంద్రుడు, సకల జీవుల హృదయంలో ఉండేటువంటి పరమాత్ముడు, దిక్కులు, వాయువు, అగ్ని, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఆకాశము, సంధ్యాకాలము, ఉషోదయము, ఇవన్నీ కూడా జీవులు చేసే కార్యాలకు సాక్షులు. సో కాబట్టి వారైతే ఏవైతే పాపాలు చేస్తుంటారో వారికి వారి గురించి వారి పాపాల చిట్టాలను తెలియజేసేవే ఇవన్నీ. తర్వాత ఈ అజామిరుడు ఘోరమైన పాపాలు చేశాడు కానీ ప్రాయశ్చిత్తం చేసుకోలేదు, కాబట్టి మేము వీడిని నరకాన్ని తీసుకుపోతున్నాం, అక్కడ శిక్షలు వేయాలి అన్నప్పుడు వాళ్ళు అయ్యో 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 ఏమిటి, ధర్మాన్ని నెలకొల్పవలసినటువంటి యమధర్మరాజు భటులే అయి ఉండి వీళ్ళకి ధర్మాధర్మ విచక్షణ లేకుండా పోయింది. ఈ అజామిరుడు ప్రాయశ్చిత్తం ఎప్పుడో చేసుకున్నాడు, మీరేమిటి మీరు ఇట్లా ప్రాయశ్చిత్తం చేసుకోలేదు అంటున్నారు, అందుకో తీసుకెళ్దాం అనుకుంటున్నారు అంటే వీళ్ళు అమాయకుణ్ణి, నిర్దోషిని దండించాలనుకుంటున్నారు. ఇది చాలా ఘోరమైన విషయం. ఇతడు ఎప్పుడు కూడా ప్రతి సమయం ఈ చివరి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ప్రతి క్షణంలో కూడా నారాయణ నారాయణ అంటూనే ఉన్నాడు, కాబట్టి అతని పాపం ఎప్పుడో నశించిపోయింది. కాబట్టి మీరు ఇతన్ని తీసుకుపోవాల్సినటువంటి ఇతన్ని తీసుకుపోవడానికి మేము ఒప్పుకోం, మీరు వెళ్ళిపోండి అని గట్టిగా అనేటప్పటికీ వాళ్ళు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఈ యమభటులను గద్దించేటప్పటికల్లా విష్ణు పార్షదులు వాళ్ళ కచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఈ లోపల విష్ణు పార్షదులను చూశాడు అజామిరుడు. అతను అర్థం కాలేదు, ఎవరు వీరు, ఎందుకు హఠాత్తుగా వచ్చారు అని అనుకుంటున్నాడు. కానీ వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, సంవాదం, దాన్ని బట్టి అర్థమైంది, ఆహా వీళ్ళు విష్ణు పార్షదులు. తాను నారాయణ నారాయణ అంటూ తన పుత్రుడిని పిలిచినప్పటికీ దాన్నే భగవన్నామ సంకీర్తనగా భావించి, తాను పవిత్రుడైనట్టుగా భావించి వీరు తనను తీసుకుపోవడానికి తనను వాళ్ళు రక్షించారు అని అనుకున్నాడు. అనుకుని తన కృతజ్ఞతను చెప్పుదామని ఏదో పలకబోయాడు, కానీ వారు విష్ణు పార్షదులు, విష్ణు దూతలు అతడికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి అదృశ్యమైపోయారు.